హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. చాలా టెక్నిక్స్ అనేవి ఈ యూనివర్సల్ కాన్సెప్ట్స్లోను, ముఖ్యంగా ఇందులో మెటా, క్వాంటమ్ లీప్ ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఈరోజు ఎటువంటి విషయం మనకు తెలియజేయబోతున్నారు మీరు? విల్ డీకోడ్ ఏ టెక్నిక్ ఈరోజు షేర్ చేసుకుందాం అన్నది ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. డెఫినెట్లీ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈరోజు ఒక టెక్నిక్ గురించి తెలుసుకుందాం. దిస్ టెక్నిక్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ అని కూడా చెప్పొచ్చు. ఏంటి అంటే బ్యాక్వర్డ్ వ్యూ. బ్యాక్వర్డ్ వ్యూ. ఓకే. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంబ్రేస్ ద సెన్స్ ఆఫ్ వర్థినెస్. థింక్ డీప్లీ అబౌట్ వాట్ యు వాంట్ అండ్ నీడ్. బ్యాక్వర్డ్ వ్యూ ఏం చెప్తుంది అంటే fake it till you make it. Okay, and the result anedi ending lo ostadi. Begin with the end result in your mind an antaru. Begin with the end in mind. Act as if antaru. Ivanni kuda backward view loki ostayi. Act as if. Okay, begin with end in mind. Okay, ivanni kuda backward view loki ostayi. Backward view అంటే వెనక నుండి చూడడం, విచ్ మీన్స్ మీరు ఏదో ఒక మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెర్నా కార్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. ఓకే, యు ఆర్ జస్ట్ ఏమని విజువలైజ్ చేసుకుంటా ఉన్నారు రైట్ నౌ. కరెంట్లీ యూ హ్యావ్ వెర్నా. వెర్నాలో మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో చిల్అవుట్ అవుతున్నట్టు, టెంపుల్స్కి వెళ్తున్నట్టు, టూర్స్కి వెళ్తున్నట్టు, ట్రావెల్కి వెళ్తున్నట్టు, ఎవ్రీ సింగిల్ ఇంచ్ని మీరు ఆ కార్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టు, విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్, ఆ స్మెల్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టు, యూఆర్ జస్ట్ సింప్లీ విజువలైజింగ్ అండ్ యూఆర్ డూయింగ్ ఎఫర్మేషన్స్ కదా. బ్యాక్వర్డ్ వ్యూ అంటే అట్ దిస్ కరెంట్ రియాలిటీలో, నిజ జీవితంలో, ఇప్పుడే ఈ క్షణమే ఆ కార్లో మీరు ట్రావెల్ చేస్తున్నట్టు, ఆ సీట్ని మీరు అడ్జస్ట్ చేస్తున్నట్టు, ఆ స్టీరింగ్ని మీరు అడ్జస్ట్ చేస్తున్నట్టు, యూఆర్ ప్రెసింగ్ దట్ స్టార్ట్ బటన్, యూఆర్ డూయింగ్ దట్ ఏసీ ఫస్ట్ గేర్ ఏసీ. ఓకే, యు ఆర్ జస్ట్ రిలీజింగ్ ద క్లచ్, యు ఆర్ జస్ట్ ప్రెసింగ్ ద యాక్సలరేటర్ అని చెప్పి మీరు ఇప్పుడే ఈ క్షణమే విజువలైజ్ చేసుకుంటా ఉన్నారు. అంటే సక్సెస్ని, రిజల్ట్ని ఈ మూమెంట్లో ఎక్స్పీరియన్స్ అయిపోవాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని కూడా చెప్పచ్చు. దిస్ బ్యాక్వర్డ్ వ్యూ కమ్స్ అండర్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే, వింటున్నప్పుడు మామూలుగా ఇది నాకు ఎలా ఉంటుంది అంటే, డెఫినెట్లీ ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు అది కొంచెం డెఫినెట్లీ అర్థమవుతూ ఉంటుంది, బట్ గురువు మాట్లాడినప్పుడు యూ టీచ్ ఇన్ ఎ వే నాకు జనరల్ ఇమాజినేషన్ వస్తూ ఉంటుంది మీరు చెప్తున్నప్పుడు. ఈ టెక్నిక్ అనేది ఇన్బిల్ట్ ఫీల్ అవుతున్నాను నేను. ఇలా ఇన్బిల్ట్ ఫీల్ అయ్యే టెక్నిక్స్ అనేవి ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తాయి జనరల్గా? 110% అవే మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎందుకు రిజల్ట్ ఇస్తుంది? బికాజ్ ఐ ఫీలింగ్ ద సేమ్ థింగ్ మీరు చెప్తున్నారు. ఐఎమ్ వైబ్రేటింగ్ ఇన్ దట్ లెవెల్ అన్నమాట. ఎందుకు రిజల్ట్ ఇస్తుంది అంటే బ్రెయిన్కి, ఇమాజినేషన్కి, కరెంట్ రియాలిటీకి, ఊహకి, ప్రెజెంట్ వర్తమానంలో జరుగుతున్న అంశాలకి, ఆలోచనలకి డిఫరెన్స్ తెలియదు. ఆ వ్యత్యాసం మెదడుకి తెలియదు. కాబట్టి ఫ్యూచర్ రిజల్ట్ని, ఫ్యూచర్ రియాలిటీని, దేన్నైతే డ్రీమ్ చేస్తున్నామో, డిజైర్ చేస్తున్నామో, దేన్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నామో, అది ఈ క్షణమే మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోవాలి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు చెప్పాను అనుకోండి, ఒక లెమన్ని తీసుకోండి, లెమన్ మీ చేతిలో ఉంది, మీ అరిచేతులతో లెమన్ని కట్ చేశారు, అందులో ఒక హాఫ్ తీసుకొని నోట్లో ప్రెస్ చేశారు అని చెప్పి నేను మీ చేత ఒకటి అలా చేపిస్తే, యూ విల్ గెట్ దట్ మౌత్ వాటరింగ్. అలా అలా జనం ఈ క్షణమే మీకు క్రియేట్ అయిపోతుంది. ఆ పులుపుని ఇప్పుడే క్రియేట్ చేసేస్తుంది. ఎందుకు? ఇమాజినేషన్కి, రియాలిటీకి, మైండ్కి తేడా తెలియదు. ఇంతకుముందు కూడా ఒక టెక్నిక్ చిన్న మీద చేయండి అని చెప్పా. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, బట్ యు ఆర్ సింప్లీ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎందుకు? బ్రెయిన్కి ఆ తేడా తెలియదు. ఇమాజినేషన్కి, రియాలిటీకి తేడా తెలియదు. ఇక్కడ నిజంగా ఏమి జరుగుతుంది, అసలు ఏం ఇమేజ్ చేసుకుంటున్నాం అనేది తెలియదు. శ్రద్ధగా వినండి, బ్యాక్వర్డ్ వ్యూ అన్నది ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జాబ్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారనుకోండి, ఇప్పుడే ఆ జాబ్ని మీరు చేస్తున్నట్టు, ఆ శాలరీతో మీ ఫ్యామిలీకి ఆ మనీ ఇస్తున్నట్టు, కొంత అమౌంట్తో చారిటీస్ చేస్తున్నట్టు, కొంత అమౌంట్తో మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు, ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నట్టు, ఆ జాబ్లో మీరు గ్రో అవుతున్నట్టు, మీ హయ్యర్ అఫీషియల్స్ దగ్గర నుండి మీరు ప్రశంసలను పొందుతున్నట్టు ఇప్పుడే మీరు చూడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మిలియన్స్ ఆఫ్ మనీని మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అనుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మిలినియర్, థింక్ లైక్ ఎ మిలినియర్, యాక్ట్ లైక్ ఎ మిలినియర్, బిహేవ్ లైక్ ఎ మిలినియర్, వాక్ లైక్ ఎ మిలినియర్, ఈట్ లైక్ ఎ మిలినియర్, స్లీప్ లైక్ ఎ మిలినియర్ అని చెప్పున్నాను.
మీరు మనీ కొరకే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే ఇప్పుడు మిలినియర్ మైండ్ సెట్ని కలిగి ఉండాలా. బయటకు ఎక్కడికైనా వెళ్తే ప్రైసెస్ చూడకూడదు, 10 రూపాయలకి టీ దొరుకుద్ది, స్టార్ బాక్స్లో కూడా టీ వస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ రీప్రోగ్రామింగ్. ఒక మిలినియర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఒక చిన్న షాప్లో పనిచేస్తూ ఉన్నాడు, ఒక చిన్న మెకానిక్, అతని రోజు సంపాదన చాలా తక్కువ, అందులో 80% సంపాదన తీసుకుని వెళ్ళి స్టార్ బాక్స్లో కానీ పెద్ద పెద్ద హోటల్స్లో వెళ్ళి కాఫీ తాగేవాడు. నీ సంపాదనలో 80% తీసుకుని వెళ్ళి కాఫీ తాగడానికి వెళ్తా ఉన్నాడు. ఇడికేమైనా పిచ్చా అనుకున్నాడు, బట్ ఆయన మైండ్ సెట్ ఏముంది, పుట్టి పెరిగింది స్లమ్లో కానీ నా మైండ్లో స్లమ్ లేదు అని చెప్పి ఆ రిచ్ హోటల్కి వెళ్తే రిచ్ పీపుల్ వస్తారు, వాళ్ళ క్వాలిటీస్ నాకు అర్థమవుతాయి, వాళ్ళ ఎబిలిటీస్ నాకు అర్థమవుతాయి, వాళ్ళ హ్యాబిట్స్ నాకు అర్థమవుతాయి, వాళ్ళ ఐడియాస్ అక్కడ డిస్కస్ చేస్తారు, ఐడియాస్ నాకు హెల్ప్ అవుతాయి అని చెప్పాడు. రేపు పొద్దున అదే ఐడియాస్తో స్టార్ట్ చేసి మిలినియర్ అయిపోయాడు. దట్స్ ద డిటర్మినేషన్ అని చెప్పవచ్చు. అంతే, అంటే ఏ టెక్నిక్స్ అయినా మీరు ఇప్పుడు చెప్తున్న ప్రతి అంశానికి కూడా మన డిటర్మినేషన్, మన సైడ్ ఉండాల్సిన క్వాలిటీస్ కూడా మనకు ఉండాలి. బట్ చాలా మందికి ఇప్పుడు నా దగ్గర డిటర్మినేషన్ ఉంటుంది, ఇంకో దగ్గర బర్నింగ్ డిజైర్ ఉంటుంది, ఇంకో దగ్గర హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్సెస్, ఒక్కొక్క రకమైన పెరుగుదల ఎదుగుదల వాళ్ళ ప్రోగ్రామింగ్ ఉంటూ ఉంటాయి కదా. ఒక వీడియో ద్వారా అందరికీ సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ ఇవ్వలేము, బట్ వర్క్షాప్ ద్వారా జరుగుతూ ఉంది. వర్క్షాప్ ద్వారా నేను చూసాను ఎన్ఆర్ఐల్ ట్రాన్స్ఫార్మ్ అవడం నేను చూసాను, వర్క్షాప్ ద్వారా కామన్ మ్యాన్ ట్రాన్స్ఫార్మ్ అవడం చూసాను, వర్క్షాప్ ద్వారా బిలియనర్స్ అవడం చూసాను. వై? బికాస్ రైట్ మెంటర్షిప్ అనేది వాళ్ళని రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసేలా చేస్తుంది, రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రైట్ ప్లేస్ ఆఫ్ అమౌంట్ తిరిగి వస్తుంది. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎలా సింప్లిఫై చేసి మీరు వర్క్షాప్ లో కుదించారు? అది గాడ్స్ ప్లాన్ అండి. నేను అందుకే చాలా సార్లు చెప్తున్నాను, దైవ కార్యము, నేను మాట్లాడట్లేదు, ఆ శివుడే, ఆ అమ్మవారే నాలిక మీదకి వచ్చి మాట్లాడిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఏది స్క్రిప్టెడ్ కాదు, ఏది ప్లాన్డ్ కాదు, సింప్లీ సమ్ పవర్ ఈస్ డ్రైవింగ్ మీ, హార్ట్ పోర్టల్ మీద చేసి చెప్తా ఉన్నా. ఈ హోల్ యూనివర్స్ ని బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఒక శక్తే. అండ్ మనం కండక్ట్ చేస్తున్న ఏ ప్రోగ్రామ్ కి ఇండెక్స్ లేదు, టుడే ఇది, రేపు ఇది, ఎల్లుండి ఇది. యూనివర్స్ ఏమైతే ఎనర్జీస్ని ఇస్తుందో, యూనివర్స్ ఆ రోజు నేను చేసిన ప్రాక్టీసులకి, సాధనలకి, ప్రక్రియలకి నాకు ఇచ్చిన సంకేతాలని అనుసరించి అప్పటికప్పుడు డిజైన్ చేస్తున్నాం సబ్జెక్ట్. ఏది పీపీటీ లేసి స్లైడ్లు మార్చేది ఎప్పుడు లేదు కూడా. అండ్ అందుకే మేజర్ రిజల్ట్ వస్తూ ఉంది. అండ్ ఇక్కడికి అటెండ్ అయిన వాళ్ళు కూడా, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ప్రోగ్రామ్, యూఆర్ నాట్ మై ఫస్ట్ గురు, ఎన్నో చూస్తున్నాను, బట్ థ్యాంక్ గాడ్ సార్థకారత అంటాం కదా అది ఇక్కడ జరిగింది, పరిపూర్ణత అంటాం కదా అది ఇక్కడ జరిగింది, ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కదా అది ఇక్కడ జరిగింది అని చెప్తా ఉన్నారు. హెల్త్ని హీల్ చేసుకుంటా ఉన్నారు, 2 crores అప్పుని ఎలా అంటే యూనివర్స్తో మమేకం అయి ఉన్నారు, విశ్వంతో మమేకం అయి ఉన్నారు, ప్రకృతితో అనుసంధానం అయి ఉన్నారు, ఆ మనీని ఎర్న్ చేయడానికి కావాల్సిన అవకాశాలని అట్రాక్ట్ చేసేసారు, ఎరుకతో ఉండి ఓపెన్ మైండ్తో ఉండే ఆపర్చునిటీస్ని టేకప్ చేసుకొని కర్మ ఫలితం, ప్రతిదీ కర్మ ఫలితమే. అండ్ మనం కర్మ యోగులం, కూర్చొని మంత్రాలు చదివి యాష్ బూడిది రాలేదు, ఒక తలుపు తీసి ఒక అడుగేసి పని చేయాలా. సో నేను ముందు నుంచి అదే చెప్తా ఉన్నా, మనం కర్మయోగులము, కర్మ అంటే యాక్షన్, పని. కలియుగంలో ఉన్నాము, ఈ యుగం యొక్క మెయిన్ పాయింటే కర్మ, పని చేసి పని ద్వారా దేన్ని నేను ఆకర్షించు, దేన్ని నేను సంపాదించు, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ పని ఈజీ అయిపోతుంది. పని కొరకు మనం ఎదుర్కోకర్లేదు, పనే ఎదురుగా వస్తుంది. ఎరుకుతో ఉండి, ఓపెన్ మైండ్తో ఉండి ఆపర్చునిటీస్ని డ్రాక్ చేసుకోవాలా. మార్క్ ద డేట్స్, చాలామంది ప్రోగ్రామ్ డేట్స్ అడుగుతూ ఉన్నారు. August 21st ఎక్కడో ఉంది కదా, ఎక్కడో ఉంది కానీ స్లాట్స్ అన్ని ఆన్లైన్లో గాన్. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ నుండి, సింగపూర్ నుంచి అటెండ్ అవుతా ఉన్నారు. ఐ థింక్ 200 మెంబర్స్ మీరు ప్లాన్ చేస్తారని విన్నాను. యా యా, ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. 141 మెంబర్స్ క్లోజ్ అయినట్టున్నారు. సో ఐ థింక్ 60 మెంబర్స్ వరకు ఇంకా స్కోప్ ఉంది, బట్ ఎప్పుడు వరకు ఉంటుందో చెప్పలేము. సో ఐ థింక్ ఎవరైతే ఇప్పుడు వీడియో చూస్తున్నారో డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా వర్క్షాప్ అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతుంది నెంబర్స్ కాల్ చేసి. ఇంకా 60 slots అయితే మిగిలి ఉన్నాయి, ఆ 60 members లో మీకు ఆ ఆప్షన్ ఉందా లేదా అనేది మీరు వెంటనే చూడొచ్చు. అది ఎలా అంటే మీరు ఇమీడియట్ గా స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా, ఆ స్లాట్ బుక్ అయిందంటే యూ గాట్ ద ఛాన్స్ అనేది. సో తప్పకుండా మీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఎందుకంటే మీరు గ్రో అవడం ద్వారా మీ బంధువులు అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ ద్వారా లాభపడే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవుతుంది. అలాగే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది సరైన గురువు చేత తీసుకున్నట్లయితే వాళ్ళ మెంటర్షిప్ ద్వారా మీరు మనశ్శాంతిని ఈజీగా చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్ కావాలనుకున్నా, డెట్ వంశీ గారితోనే మాట్లాడాలనుకున్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద వర్క్షాప్. ఎస్.